Telangana Rasta Prabhutvam Mukhyamantri KCR Gajwell Antarjatiya Sthayilo Sports Abhivruddhi Cheyalane Lakshyamto Gajwell Pattanamlo 20 Ekarala Sthalanni Ketayinchina Mukhyamantri KCR Mantri Harish Rauku Gajwell Niyojakavarga Kridakarula Tarapuna Pratyekamaina Dhanyavadalu Telipamannaru Telangana Rasta Forest Development Corporation Chairman Vanteru Pratap Reddy Ee Sandarbhanga Pratap Reddy Matladutu 20 Ekarala Sthalamlo Football Kabaddi Volleyball Cricket Lanti Anni Rakala Sports Vache Vidhanga మైదానం నిర్మాణం చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వెంకటేశ్వర్లు ఆర్డీఓ విజయేందర్ రెడ్డి గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ ఎంసీ రాజమౌళి టాసా అడ్వైజర్ డాక్టర్ నర్సయ్య ఐఎస్ఎల్ మెంటర్ సుశీల్ డిప్యూటీ డైరెక్టర్ ధనలక్ష్మి చంద్రారెడ్డి డిప్యూటీ డైరెక్టర్ దీపక్ ఈ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ తెరాస పట్టణ అధ్యక్షులు నవాజ్ మీరా గజ్వేల్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు స్పోర్ట్స్ విలేజ్ వచ్చేసి రానున్న రోజుల్లో క్రికెట్ స్టేడియం కానీ క్రికెట్ అకాడమీ తర్వాత వస్తాయి. ఫస్ట్ అయితే ఎన్ని గేమ్ సంబంధించి చైర్మన్ గారి సమక్షంలో మా స్పోర్ట్స్ అధికారులు అందరి సమక్షంలో ఆర్డీఓ గారు మాకు సహకరించినందుకు ఎంఆర్ఓ గారు స్వయంగా నా చిన్నప్పటి మిత్రుడు రాజు అనే మిత్రుడు చిన్నప్పుడు మా తమ్ముడు క్రిస్టోఫర్ ఉండే వాళ్ళ స్వయంగా మూడో కొడుకు తెలియజేసుకుంటూ మరి 16th నాడు కూడా ఫుట్బాల్ టోర్నమెంట్ ఇన్నారే చేసుకుని 17th నాడు క్లోజింగ్ చేసుకుందాం. అదేవిధంగా అన్ని గేమ్కి సంబంధించిన అన్ని విషయాల్లో కూడా ఎప్పటికప్పుడు డిఎస్డిఓ గారు కానివ్వండి, ఆర్డీఓ గారు, మా డి గారు, మన మా సుశీల్ గారు, ఐఎస్ఎల్ ఫుట్బాల్ టీం గారు, ఇప్పుడు దయచేసి సుశీల్ గారు కూడా ఒక మాట. గజ్వేల్ స్పోర్ట్స్ విలేజ్ దీనికి ముఖ్యమంత్రి గారు నామకరణం చేశారు. గజ్వేల్ స్పోర్ట్స్ విలేజ్గా 20 ఎకరాల స్థలంలో ఫుట్బాల్తో పాటు ఆల్ గేమ్స్ వచ్చే విధంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. లాస్ట్ ఇయర్ ఫుట్బాల్ స్టేట్ లెవెల్ ఫుట్బాల్ కండక్ట్ చేసినప్పుడు గౌరవ మంత్రి హరీష్ రావు గారు ఆయన ఇన్వైట్ చేసి ఆయనతో స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజు మనము గౌరవ మంత్రి హరీష్ రావు గారిని రిక్వెస్ట్ చేస్తే అప్పుడే కలెక్టర్ గారితో మాట్లాడి 20 ఏకర్స్ ల్యాండ్ అక్విజిషన్ చేయమని చెప్పేసి కలెక్టర్ గారు చెప్పడం, ఆర్డీఓ గారు చెప్పడం, దాని వెంటనే వాళ్ళు రెస్పాండ్ అయ్యి మరి 20 ఎకరాల స్థలాన్ని కూడా సేకరించి ల్యాండ్ అక్విజిషన్ చేసి పట్టేదారులకి డబ్బులు కూడా పేమెంట్ చేయడం జరిగింది. ఈరోజు మా చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి గారికి, మా ఆర్డీఓ విజయేందర్ రెడ్డి గారు మరి 20 ఎకరాలకు సంబంధించినటువంటి స్థలాన్ని కూడా స్పోర్ట్స్ అథారిటీ వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఎస్పోర్ట్స్ అయినటువంటి అనిల్ రెడ్డి గారి, శ్రీనాథ్ గారిని, ఇలా మేడం, అదేవిధంగా నర్సయ్య గారు, డి గారు, ఎంఆర్ఓ గారు, ఇక్కడ ఉన్నటువంటి మా గజ్వేల్ ఫుట్బాల్ అసోసియేషన్ వీళ్ళందరూ కూడా, మా చైర్మన్ గారు, వీళ్ళందరూ కూడా ఇది మంచి స్టాండర్డ్స్లో చేసుకోవాలనేటువంటి ఆలోచనలో ఇది అలా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి టీం అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. దీన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కాకుండా ఎప్పుడైనా స్టేట్ లెవెల్ కాకుండా ఇంటర్నేషనల్ గేమ్ ఇక్కడ జరుపుకుంటే కూడా గజ్వేల్లో జరిపి ఫుట్బాల్ సంబంధించిన గేమ్స్ కానీ కబడ్డీ కానీ వాలీబాల్ కానీ ఇంకా ఇట్లాంటి గేమ్స్ అన్ని టోటల్గా 10 గేమ్స్ని కూడా కంటెంట్ చేసే విధంగా ఫుట్బాల్కి సంబంధించి మన క్రికెట్కి సంబంధించినటువంటి అన్ని ఆల్ గేమ్స్ ఇందులో ఫిట్ అయ్యే విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నాం. మరి ఈ 1-2 డేస్లో దీన్ని డిపిఆర్ క్లియర్ చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారికి సబ్మిట్ చేస్తాం. దాన్ని మరి వెంటనే జీవో తీసుకుని అమౌంట్ కూడా తెచ్చుకుంటాం. వచ్చే సంవత్సరం 1 ఇయర్ లోపల, ఈ డేట్ నుండి 1 ఇయర్ లోపల దీన్ని కంప్లీట్ చేసుకుంటాం. సీఎం గారి బర్త్డే సందర్భంగా దీన్ని ఫౌండేషన్ తీసుకుంటాం.